कंगार पेटेस पर्वे एक्सक्यूज मी सिटी क्रोत यह प्रात शास्त्री भवन उपगलरा शास्त्री भवन अदी फ्रूट मार्केट इलांटे पोस्ट ऑफिस दाखी राइट तिगं तरवा कुछ दूर वेते मल्ल लेफ्ट तिगं अला तिन्नगे फर्स्ट राइट स्ट्रीट लेफ्ट कॉर्नर बिल्डिंग चूस्म सारी अर्थ मरकसार दीदी इट्स वेरी सिंपल मुंदे तरह फस्ट लिगं तरह रईट तिगं अला कुछ तिन्नगे फस्ट रईट स्ट्रीट अंत अयोमये अर्थम उ बुरा सहाय चेयलराबी कर्टी दार चूपे मिम्मेल ड्रापे प्लीज दारी तेने वाले दारी चूपे पुण्य प्लीज माट का मद्रास एदो पद्मा चरबने अभी रोड अभी बिल्कुल और सो पेक्युर आफी स्टेनोग्राफर शास्त्री भवन पक् सर उठ अत अर्जेंट कल इधर हईदराबाद नागे हईदराबाद रेडे कृदे अन्न्य की ट्रांसफर डॉक्टर रामकृष्ण जनरल हॉस्पिटल सर्जन मैं वेरे एकेआर कंपनी स्टेनो Well, ఈ సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్లన్నీ నిన్ననే వచ్చాయి. We did a good job. 20 లక్షల రూపాయల టెల్ నిగుమతి చేశాం. దీనికి అంతకి కారణం మీ అందరి కృషి. థాంక్యూ సర్. మరో 20 లక్షలు చేస్తే ఈ సంవత్సరం లక్ష్యం సాధించినట్టే. We can easily hit the target sir. 10 లక్షల ఆర్డర్లు ఉన్నాయి. 5 లక్షల సరుకు రెడీగా ఉంది. 2 నెలల టైం ఉంది. What else we want? Very good. Keep it up. ఆ స్టాక్ రిపోర్ట్స్ పంపించండి. ఓకే సర్. వస్తా. ఓకే. डॉक्टर रामकृष्ण जनरल हॉस्पिटल सर्जन डॉक्टर रामकृष्ण जनरल हॉस्पिटल माय गॉड अपड़े जनरल हॉस्पिटल पड़ते लाभ लेदु इंटर नंबर पट्टुकोवाल डॉक्टर रामकृष्ण इंटर नंबर डॉक्टर रामकृष्ण डेंटिस्ट रामकृष्ण सर्जन रामकृष्ण पैथोलॉजिस्ट रामकृष्ण माय गॉड यूरंत रामकृष्ण मेला उंदे वंकायल रामकृष्ण दोसकायल रामकृष्ण बीरकायल रामकृष्ण एंटी चेयटम आ तू तू मंत्रम तो पाकी मंत्रम कोड़ी मंत्रम गंग मंत्रम रामकृष्ण मंत्रम रामकृष्ण मंत्रम दरकार दंग डॉक्टर रामकृष्ण रेसिडेंस 4461 हेलो डॉक्टर रामकृष्ण गारु इल्लंडी कादंडी क्लिनिक क्लिनिक अंडी अक्कड ज्योति गारु उंटे पिलुस्तारा वीलेदंडी डेलिवरी रूम लो उंदी इंदाके पुरुडु वच्चिंदी डेलिवरी रूमा पुरुडा अवुनंडी कवल पिल्ललु पुट्टारु एवरु कुचलराव गारेना कंग्रेचुलेशन्स कुचलराव गारा वाडवडंडी आ चूडंडी कुचलराव गारु इंक मीरु आलस्यं चेस्ते लाभं लेदु వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలి అదేనండి పిల్లలు పుట్టకుండా వాసెక్టమీ మై గాడ్ ఇంకా సేపు ఉంటా అక్కడ డెలివరీ ఇక్కడ వాసెక్టమీ ఆపరేషన్ రెండు ఒకేసారి అయిపోయాయి
ఏదో రాంగ్ నంబర్ లాగా ఉంది డాక్టర్ రామకృష్ణపి మహానుభావం ఎక్కడ ఉన్నావయ్యా రామకృష్ణపి అసలు దీని అంతటికి కారణం నువ్వు లేకపోతే అది లేచిపోతుందంటే దానికి ఎంత పొగరే హలో అది డాక్టర్ రామకృష్ణ గారు ఇల్లండి అవును అక్కడ జ్యోతి గారు అంటే ఒకసారి పిలుస్తారా పిలుస్తారా పిలుస్తాను పిలుస్తాను అది నా కంట పడితే వెంటనే గొంతు పిసికి చంపి పారేస్తాను సార్ లేకపోతే ఒక్క గారు ఒక్క కూతురు ఎంతో గారాభంతో పెంచి పెద్ద చేస్తే ఇంట్లోంచి లేచిపోతుందట అవును ఇంతకీ అసలు నువ్వెవరు దాన్ని లేపుపోయినా గాడిదేనా అదే నేను ఆ గాడిదని కాదండి ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా అంట బుద్ధి ఉందా అని అడుగుతున్నాను ఉండు నీ పైన వెంటనే పోలీస్ కేసు పెడతాను హలో డాక్టర్ రామకృష్ణ గారండి ఎస్ స్పీకింగ్ అంటే మిస్ జ్యోతి మీకు అవును మా చెల్లెలే ఐ సీ ఏలేదండి నా పేరు కిరణ్ అండి మిస్ జ్యోతి గారితో నాకు ఈ మధ్య పరిచయం అయింది వారింట్లో ఉంటే మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి టెలిఫోన్ దగ్గర పిలిస్తే జస్ట్ ఏ మినిట్ జ్యోతి జ్యోతి వస్తున్నానయ్యా ఏమిటన్నయ్యా నీకు ఫోన్ వచ్చిందమ్మా హలో జ్యోతి హేర్ మీరు ఆ జ్యోతేనండి అదేనండి స్థిర జ్యోతి మీరెవరండి నేనండి నేను కిరణ్ కిరణ్ గుర్తుపట్టలేదా అదేనండి పొద్దున మీరు నాకు శాస్త్రభవన్ పక్కన దారి చూపించారే గుర్తొచ్చనా మీరా ఆకరణి చెప్పండి ఏమిటి విశేషం విశేషం ఏం లేదండి మీ లవ్ స్టోరీ అదే ఏం లేదండి మీ లవ్ స్టోరీ పుస్తకం చూశారు అది నా కారులో మర్చిపోయారు మీ కారులో మర్చిపోయానా ఎక్కడ పెట్టానని ఆఫీస్ అంతా వెతుకుతున్నాను మీ దగ్గర ఉందన్నమాట థ్యాంక్ గాడ్ అబే థ్యాంక్స్ గాడ్ ఎందుకండి మీ అడ్రస్ ఏదో చెప్పండి నేనే స్వయంగా తీసుకొచ్చి మీకు ఇస్తాను టెలిఫోన్ నంబర్ చూసిన వాళ్ళు డైరెక్టరీలో నా అడ్రస్ చూసే ఉంటారే అయ్యో మీ టెలిఫోన్ నెంబర్ పట్టుకోవడం కోసం నేను బడ్డ అవసరం అనే చూశారు ఒకటే ఒక పోలీస్ కేసు ఒక డెలివరీ కేసు ఒక ఎలోప్మెంట్ కేసు ఏమండి ఇవన్నీ నేను చెప్పిన మీకు అర్థం కాకొని ప్లీజ్ మీ అడ్రస్ చెప్పండి నంబర్ 7 లక్ష్మీ కాలనీ ఫస్ట్ స్ట్రీట్ వెరీ గుడ్ ఏమండి సరిగ్గా సాయంత్రం 6 గంటలకి మీ బుక్కుని నా రెక్కలకు కట్టుకొని అక్కడ వాల్తాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అప్పనా అక్క అన్నా అమ్మన్నా సరే బజార్కి వెళ్తున్నానండి ఆ తర్వాత మీరు నాకు మతిమరి పని అంటే మాత్రం ఊరుకోనండి బూస్ట్ టీ ప్యాకెట్ తెమ్మన్నారండి తెస్తానండి నేను తెమ్మంది బూస్ట్ కదరా టూత్ పేస్ట్ టీ ప్యాకెట్స్ కాదు సిగరెట్ ప్యాకెట్స్ 555 మీరు అందుకనే కంగారు పడిపోతారండి మొన్న మీ ఇత్తిరి బట్టలు తెమ్మన్నారు కదా ఏం తెచ్చాను ఏం తెచ్చావు నువ్వు బట్టలు కుడుచుకొచ్చావు చూపెట్టాను అంటే నాకు మతిమరి పని అండి మీ ఉద్దేశం ఉద్దేశం కదరా ఇట్ ఇస్ డిసైడెడ్ ఏడ్చావు కానీ నాకు కావాల్సిన కాగితం రాసి ఉంచాను వెళ్ళి తీసుకురాపో మొన్న మీరు రాసిచ్చిన కాగితం మర్చిపోయానండి మొన్న రాసేయడం ఏంట్రా నువ్వు మర్చిపోతావని తెలిసే కావాల్సిన కాగితం మీద రాసి ఉంచానో వెళ్ళి తీసుకురాపో చిత్తం చిత్తం మూడు ప్యాకెట్లు మూడైదులు సిగరెట్ రే నువ్వు పోయిన తర్వాత నీ బుర్ర తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి నా కర్మ కొద్ది దొరికావు కదరా ఎంత మతిమరు వ్యసనం ప్రపంచం ఎక్కడ చూడలేదు అయింది ఇంకే ఎప్పనగాడే బజార్కి వెళ్తా మర్చిపోయి మళ్ళీ ఇంట్లోకి వస్తున్నాడు వరసలో పెబలాగా అడ్డు నిలబడిపోనావు తప్పక నాను నీలాగా నౌకరికి వచ్చినాను నౌకరా ఎవరో నువ్వు ఏటి ఏటి నన్ను చూస్తే నీ కేళకొడ ముందేటి సాటి పని మనిషి మీద అట్ట పైన పడిపోతావేటి వెళ్ళి అమ్మగారిని పిలా ఇక్కడ అమ్మగారు ఎవరు లేరు పూరుటికెళ్ళినారా పోనీ అయ్యగారిని పిలు అయ్యగారు నేనే బాబా బాబా పొరపాటు అయిపోయినది బాబు నా తెలియ మండా లుంగి కట్టుకున్నావు కదా పని మనిషి కావాలని నా చిన్నబుద్ధి చెప్పేసినది బాబు బాబు మనసులు ఎట్టుకోకండి బాబు దండాలి బాబు దండాలి బాబు గారు పర్వాలేదు కానీ మొత్తం మీద ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నావు చిత్తం ఈ చుట్టుపక్కల మన పేరే అంతండి బాబు గారు నేను అగ్గినిప్పు లాంటిది అన్నండి నా పేరు ఆడపైటి తల్లండి మరి ఎట్లేదండి మా పేటలోనే మగపైటి తల్లి ఒకడు ఉన్నాడండి మా పేర్లు ఒకటయ్యేసరికి సడ్డు ఇబ్బంది అయిపోతుందండి అందుకండి ఇంతకీ ఏం పని చేస్తావు ఏ పనైనా చేస్తానండి అంట్లు దొంగతా బట్టలు ఉతుకుతా వంట పని చేస్తా
తవర్ రాత్రి అలసిపోయి ఇంటికి వస్తే ఒళ్ళంతా నొగనొగలాడిపోతుంది కదండి, కాళ్ళు కూడా అర్తానండి. రెండేళ్లు మాలిష్ మనిషితో కలిసి పనిచేశానండి, తవర్ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి ఒళ్ళంతా మాలిష్ చేసేస్తా. అబ్బో నీ చాలా పనులు వచ్చాయి. అవును, జీతం ఎంత కావాలి? తవకి ఎంతమంది పిల్లలండి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా పెళ్లి కాలేదా బాబు? తాత్సదియ బంగారు కమిలో మెరిసిపోతుంటేను అప్పుడే అనుకున్నాను నీకు పెళ్లి కాలేదని. మాలిష్ సంగతి తర్వాత చూసుకుందాం గాని బాబు, నలభై చేసుకోండి. ఏంటి జీతమే? రోజులు మండిపోతున్నాయి కదండి, అందులోను బయట తల్లికి పెసలేటు కదండి. మీరు లేవండి, స్థానానికి నీళ్ళెట్టేస్తాను. అవును చూడు, ఈ నెల 18వ తేదీన మనం 20 టన్నుల స్టీల్ షాండ్కోకు పంపించాం. వాళ్ళు మనకి 25 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ పంపించారు. లోకల్ జమా ఖర్చులు పోను. షావార్ ఏకే వారికి ఎంత బాకీ ఉన్నారు? ఏకే వారు షావార్కి ఎంత బాకీ ఉన్నారు? ఓ స్టేట్మెంట్ తయారు చేసుకుంటారా? ఓకే సార్. మేనేజర్, కొత్తగా ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిని పంపించు. సరే సార్. నీ పేరు? లిల్లీ. వయసు 20. టైప్ హైయర్, షార్ట్ హ్యాండ్ హైయర్. అక్కర్లేదు అక్కర్లేదు, నిన్ను జగన్నాథరావు గారు రికమెండ్ చేసినప్పుడు నీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను, అందుకే నీతో పర్సనల్ ఇంటర్వ్యూ చేయదలిచాను. మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అలాగే.